జై శ్రీరామ్. నేను మీ వెనిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాఘపురాణంలో 16వ అధ్యాయం ఆడకుక్క విముక్తి కలుగుట గురించి తెలుసుకోబోతున్నాం. దిలీప్ మహారాజా, సముద్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథ పార్వతీదేవికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పిను. అది ఎట్లా అనగా, మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘస్నానము మొదలైన తర్వాత వారి కష్టములు క్రమేప చల్లగిల్లిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీమన్నారాయణుడు పూజించిన ఎడలా శ్రీహరి వారి కటాక్షములు పాత్రులు అగును. అందులో అనుమాత్రమైన సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరలా ఇట్లు పలికెను. నాథ, శ్రీ లక్ష్మీనారాయణుడు వ్రతమును చేసిన ఎడలా నీ మనోవాంఛ ఫలసిద్ధి ఎట్ల కలుగును, వాటిని సవిస్తరముగా చెప్పమని కోరిను. పార్వతీదేవి పరమేశ్వరుడు కోరినటువంటి విధముగా అంత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లు చెప్పసాగిన. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలంలో కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డును కానీ ఇంటి వద్దను కానీ మండపమును ఉంచి ఆ మండపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్యలో అష్టదళ పద్మమును వేసి అనేక రకాల పుష్పములతో ఫలములతో తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణ మండపం మధ్యమున ఉంచి గంధ పుష్పాదులతో ద్రవ్యములతో విగ్రహాలకు రాసి రాగి చెంబులో నీళ్లు పోసి శ్రీ లక్ష్మీనారాయణుని యొక్క ప్రతిమను ప్రతిష్ఠించి ఆ మండపముల మధ్యలో ఉంచవలను. తులసి దళములతోనూ పుష్పాదులతోనూ పూజించి ధూపదీప చందనాంగ్ర పరిమిళతో వస్త్రములతో నైవేద్యము చెల్లించవలను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి అటు తర్వాత సూర్యనారాయణము స్వరూపుడగు శ్రీరామచంద్రుని ప్రభువుని మధురో ధ్యానించి మాఘస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రులతో సమక్షంలో మాఘమాస వ్రతమును చేయవలను. ఒక సద్బ్రాహ్మణుడికి బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలైన ఒక ప్రాత్రయందు ఉంచి ఒక కానీ కొత్త గుడ్డలో మూటగట్టి కానీ దానం ఇవ్వవలను. మాఘపురాణము స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ్ణి ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతుని పైన ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకునేవలను. ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు శ్రీ లక్ష్మీనారాయణను నిష్టతో పూజించిన ఎడలా ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులోకి ఉదాహరణ కూడా తెలియజేస్తున్నాను, సావధానులై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు శిష్యులతో కూడా తీర్థయాత్రలు చేయటికే ఉత్తర దిశకు బయలుదేరినాడు. వారు అనేక పుణ్యనదులు స్నానములు చేయించు ప్రసిద్ధ క్షేత్రములు దర్శించుకుంటూ మార్గముందున్న మునిపొంగువులతో ఇష్టాగోష్ఠులను జరుపుకున్నప్పటికీ ప్రాంతములకు వచ్చేసరికి విడిది శ్రీ కృష్ణానది స్నానము చేయవలనని ఆ ప్రాంతములకు వచ్చి విడిది చేసిరి. గౌతమును తన శిష్యునితో కూడా కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానము చేసి తీరమున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ వృక్షరాజాయితే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధివిధోక్తముగా పూజించిరి. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును విన్నవించిరి. ఈ విధముగా ప్రతిదినమును ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపమును ఏర్పించి ముగ్గులు పెట్టి బొట్టులు పెట్టి మావిడాకు తోరణములను కట్టి అలంకరించిరి. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటమును ఉంచి పూజించిరి. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక కుక్క ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్నటువంటి పూజా విధానము అంతరము కూడా రెప్పవాల్చకుండా దీక్షతో చూచుండును. ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండును. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తర దిశ వైపునకు మళ్ళీ తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుని ఉండును. శిష్యులు మరలా విధించిరి. ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చును. శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున
అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయిను. ఆ రాజు సకలాభరణం ధరించి వాడై మునులు ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించును. అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవటం చూసినటువంటి మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యపోయిను. ఓయి, నీవెవరవు? నీవెట్లా మారుడికి కారణము ఏమి అని గౌతముడు ప్రశ్నించినాడు. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యులందును కూడా ప్రావీణ్యం కలదు. నా దేశ ప్రజలను ధర్మార్థము పరిపాలన చేయుచున్నాను. దాన ధర్మమును కూడా నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలను చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్య సాలిగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవించాను, నూతులు త్రవించాను. బాటసారులకు నీరనిచ్చు నిమిత్తమై అన్న సత్రములు, మంచినీటి చరివేంద్రములు, మరిన్ని పుణ్య కార్యములు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలు నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించి సద్బ్రాహ్మణుల చేతను, వేదాల చదువు పండితుల చేతను ఎన్నో కృతువులు చేయించినాను. పురాణాల్లో ఉన్న అన్ని ధర్మాలు చేయించి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను కానీ దానికి కారణము లేకపోలేదు. ఆ కారణం కూడా నీకు విశదీకరించుచున్నాను. ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టినాడు. ఆ యజ్ఞము చేయుచున్న సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధనము నిమిత్తమై వస్తు సముదాయము చాలా కారణం. గాన మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్జించిన మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురుగక వెళ్ళి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చెల్లుకుంటుని కుశల ప్రశ్నలను అడిగితే మూడు వ్యక్తిని సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేస్తున్నాను. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించిన ఆ దినమున సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యములు చదువుకుని లేక వినుగానే చేయు. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడలా ఎంతటి ఫలితము కలుగును అంతటి ఫలము గాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచ యాగములు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా గాని, దశమి ఆదివారం వచ్చినా గాని, ఉదయమే స్నానము చేసిన మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమే స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైన కూడా విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటి నిష్ఠతో నదీ స్నానము ఆచరించి దానధర్మములను మాఘపురాణము పఠించినా లేక వినినా మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతని మాటలను అవమానించితిని. అయ్యా మునిసోత్తమ, మీరు పలికిన విషయము నాకు తెలియనా? అవన్నీ కూడా బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపును. ఏవో అతియోక్తులు తప్ప మరి ఒకటి కాదు. కనుక నేను ఆ మాఘస్నానము చేయటం కానీ, మన దాన పుణ్యాదులను చేయటం కానీ, పూజ నమస్కారములు ఆచరించటం కానీ చేయను. చలిదినములో చన్నీళ్లు స్నానము చేయటం ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుండా నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. నా మాటలు మునికి కోపము వచ్చినది. ముఖం చిట్లించుకుని, సరే నేను చెప్పవలసినది చెప్పి తిని అని దా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనము కూడా తీసుకోకుండా వెళ్ళిపోయిను. అంతటి నేను ఆ ముని చేస్తులను పట్టుకుని ఎట్టకేలకు ఆ మునిని అంగీకరింపజేసి ధనము తీసుకుని పోయిను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని. తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాపములు ఏమో గానీ కుక్కకు ఏడు జన్మలు బాధ పెడుతుంది. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణ చేసేదని గాన నా పూర్వజన్మము నాకు కలిగినది. దైవయోగము ఎవరూ తప్పించలేరు కదా. ఇట్లు కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎట్లు సంక్రమించినదో వివరం పండి అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసము నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మూర్తముడు ఉత్తముడు. అతడు పలికినటువంటి విషయాలన్నీ కూడా
యథార్థముడే. నీవు కుక్కకు ఎటులో పవిత్రుడు అయితివో ఆ వృత్తాంతం వివరించినది సావధానుడుపై ఆలకింపు. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతి కృష్ణమైన తీరమునందు కృష్ణానదిలో మాఘమాసమంతి స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదుమని వచ్చి ఇంటికి మేమందరం కూడా ఈ వృక్షరాజు కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకునిచున్నాము. ఒక్క రూపంలో నున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యం చూసి తినవలనని ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరం వ్రతమయమై తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధ భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అతడ జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తరిమితూ నైవేద్యం తినగలని ఆశతో ఆ మండపము చుట్టూ యథాస్థానముగా వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టుకుంటుంటే తిరిగి మళ్ళీ అటు మూడు పర్యాయములు తిరుగుచూ భగవంతుడి నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా మాఘఫలమును భగవంతుని మండపము చుట్టూ తిరగడం వల్ల పునర్జీవన వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతి నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసిన చో ఎంతటి ఫలము వచ్చినో ఊహించుకునుము అని గౌతమ మహర్షి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికి నమస్కరించి చూడలో ఆ రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మాండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి దగబకామని అరిచి అటు ఇటు గెంతుచుండును. హఠాత్తుగా కపోరూపమున వదిలి మునివనితిగా మారిపోయిను. ఆమె నవయవనవతి అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞాపకి వచ్చినది. అంత గౌతమ మహాముని, అమ్మాయి నీవెవరువు, నీ నామధేయం ఏమి, నీ వృత్తాంతము తెలియజేయమని ప్రశ్నించిరి. గౌతమ మహాముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియటిచ్చే ఇట్లు చెప్పుచుండును. ఇది ఈ మాఘమాస పురాణం 16వ అధ్యాయం ఆడకుక్క విముక్తి కలుగుట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.